బండి కొండగొట్టి బండి కొండగొట్టింది అక్కో చూడు వెళ్ళిపోండి తెలంగాణలో భూకంపం ఉంటది ఇప్పుడు మా తెలుగు ఆయన వస్తే మటుకు ఆయన రెడ్డి గారు ఆయన సేవ చేయాలని ఉంటే వాళ్ళ రెడ్డి చేసుకోమంటారు చెప్పండి సార్ ఎస్ఐ గారికి ఆ ఎస్ఐ గారు చెప్పండి సార్ ఇట్లా చేయడం పద్ధతి కాదు సరే నువ్వు బట్టలు విడిచిపెట్టినాక రామేశ్వరరావు దగ్గరికి పోతావా యాడికి పోతావు ఉత్తమ్ రెడ్డి దగ్గర పోతావా సైజు రెడ్డి దగ్గర పోతావా పో అంతేగాని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డల ప్రచారాన్ని అడ్డుకుంటే భూకంపం ముడుతుంది బట్టలు కూడా ఉండే చెప్తున్నాం ప్రజలు తెరువు వస్తే బాగుండదు పక్కన ప్రజలు అందుకనే మైక్ బాక్స్ పోలీస్ వాళ్ళు మీరు చెప్పారా పోలీస్ వాళ్ళు ప్రజలారా ప్రతి వెహికల్ కి ఎన్నికల సంఘం మనకు పర్మిషన్ ఇచ్చింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి గారు ఇచ్చినారు వెహికల్ పర్మిషన్ విత్ లౌడ్ స్పీకర్ మైకు కాదు లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎస్ఐ రెడ్డి గారు ఈ రెడ్లతో కుమ్మక్క అయిపోయి మేము ప్రచారం చేస్తుంటే మా ప్రజల నుంచి మాకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక ఇగో ఇటువంటి అడ్డగింపులు చేస్తూ ఉన్నాడు ప్రజలారా ఈ విషయాన్ని తెలియజేయండి ఇన్ని ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు ఇంకా సృష్టిస్తారు ఆ విషయం మాకు తెలుసు ప్రజాస్వామ్యయుతంగానే మేము మాకు ఇచ్చిన పర్మిషన్లు వాడుకుంటాం ఆ లిమిట్లోనే వర్క్ చేస్తాం ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అయినా ఇక్కడి ఎస్ఐ గారు రెడ్డి గారు మీకు దండం పెడతాం రెడ్డి గారు ఇక 70 ఏళ్ళ నుంచి మా పైన మీ దోపిడి దాలు మీ అరాచకాలు దాలైనా ఇప్పటికైనా బంద్ పెట్టు లేకపోతే మా ప్రజలు ఊపారు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు వెహికల్స్కి అన్ని పర్మిషన్ ఉన్నా కూడా ఇలా తీన్మార్ మల్లన్న అడ్డుకుంటారు ఇంకొకసారి ఇటువంటి మాత్రం రిపీట్ చేయకూడదు ఎందుకంటే మా పరిమాత్రంలో మేము ఉన్నాం మేము కమిషన్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లౌడ్ స్పీకర్ పర్మిషన్ తెచ్చుకున్నాం, దాంతోపాటే మైక్ పర్మిషన్లు తెచ్చుకున్నాం, మా వెహికల్స్ కూడా పర్మిషన్ తెచ్చుకున్నాం, అన్ని స్టిక్కర్లకు పెట్టాం కార్లకి. అయినా కూడా కొంచెం పట్టించుకోకుండా ఆ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రెడ్డి గారు వింటారు. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ఏంది, మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. దయచేసి మేము మా దగ్గర అయితే పర్మిషన్ లేదు, మేము ప్రజాస్వామ్యంగా పోతున్నాం, మమ్మల్ని ఎవరు అడుగుతారు అని చెప్పేసి మేము అడ్డుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు.